సుజిత గారు మీరేనా సో ఏం అంటున్నారు కార్న్ ఫ్లేక్స్ క్రిస్పీ బజ్జీ అండి కార్న్ ఫ్లేక్స్ క్రిస్పీ బజ్జీకి కావాల్సిన పదార్థాలు మైదా పిండి కార్న్ ఫ్లేక్స్ బజ్జీ మిరపకాయలు క్యాప్సికం మిరియాల పొడి చీజ్ ఉప్పు నూనె కార్న్ ఫ్లేక్స్ క్రిస్పీ బజ్జీకి కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకున్నారు కదండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం సుజాత గారు ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందామండి ఓకే అందులోకి పన్నీర్ చీజ్ చీజ్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసిన చీజ్ ఓకే ఓకే క్యాప్సికం చిన్న చిన్న ముక్కలుగా తరు ముక్కు పెట్టారా లేద డైరెక్ట్ డైరెక్ట్ క్యాప్సికాన్ని చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికం ఈ రెండు స్మాష్ చేసుకోవాలండి ఓకే కట్ పీసెస్ గా ఉన్న చీజ్ ని క్యాప్సికం ని బాగా స్మాష్ చేసి పెట్టుకోవాలండి పక్కన ఓకే కలిపేసారా బాగా కలిపేసా ఆ ఓకే కలిపి షిమ్లా మిర్చి ఉన్నాయి కదా ఓకే నో చాలా పెద్ద మిర్చి కదా స్టఫింగ్ కి కావాలి కదండి లోపల గింజలు తీసి పెట్టుకోవాలి స్పైసీగా ఉంటుంది కదా ఈ మధ్యలో ఘాటు పెట్టేసి గింజలు తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో స్టఫ్ చేసుకోవాలి ఓకే ఆల్రెడీ షిమ్లా మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి ఓకే క్యాప్సికం ని చీజ్ ని మనం బాగా కలిపేసుకున్నాం కదండి అవి సిమ్లా మిర్చిలో మనం స్టఫ్ చేసుకోవాలి ఓకే ఇలాపల ఆయిల్ ఏమైనా పెట్టాలండి ఆ ఆయిల్ పెట్టాలి ఆయిల్ పెట్టేనా ఓకే అంటే ఆయిల్ ఎంత పోయినండి ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడాలి డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ సో అంత ఫిల్లింగ్ అయిపోయిందండి ఆ ఫిల్లింగ్ అయిపోయింది ఓకే ఇప్పుడు వేరొక బౌల్ లో మైదా తీసుకోవాలండి ఓకే మైదాలో కొంచెం salt వేసుకోవాలి అందులో కొంచెం pepper ఓకే కొంచెం కారంగా ఉంటుంది ఆ కొంచెం స్పైసీగా కారంగా దీని కొంచెం ఇప్పుడు వాటర్ పోసి బజ్జి పిండి కలుపుకోవాలి ఓకే పోయిన వాటర్ ఆ కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బజ్జి పిండి లాగా కలుపుకోవాలి బజ్జి పిండిలా కలుపుకోవాలి అయిపోయిందా ఉంది కదా అంజలి దీన్ని ఇందులో డిప్ చేసి సేమ్ ఇంకా బజ్జీలాగా బజ్జీలాగా ఈ కార్న్ ఫ్లేక్స్ లో రోల్ చేసుకో ఓకే అంజలి ఇది అయింది ఇప్పుడు తీసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేయా స్టవ్ ఆఫ్ చేసి ఓకే ఇప్పుడు ఇవి గార్నిష్ చేసుకుందాం ఓకే కార్న్ ఫ్లేక్స్ క్రిస్పీ బజ్జీ రెడీ అంజలి టేస్ట్ చేసి చెప్పు తప్పకుండా అండి వేడివేడిగా కార్న్ ఫ్లేక్స్ క్రిస్పీ బజ్జీ రెడీగా ఉందండి ఇది నేను టేస్ట్ చేయడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం కార్న్ ఫ్లేక్స్ క్రిస్పీ బజ్జీకి కావాల్సిన పదార్థాలు మైదా పిండి కార్న్ ఫ్లేక్స్ బజ్జీ మిరపకాయలు క్యాప్సికం మిరియాల పొడి చీజ్ ఉప్పు నూనె కార్న్ ఫ్లేక్స్ క్రిస్పీ బజ్జీ తయారు చేసే విధానం ముందుగా పెద్ద బౌల్లో చీజ్ ని తీసుకుని సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకుని బజ్జీ మిర్చిలను తీసుకుని మధ్యలో ఘాట్లు పెట్టుకుని ముందుగా కలిపి పెట్టుకున్న క్యాప్సికం మిశ్రమాన్ని స్టఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు మైదా పిండి తీసుకుని కొద్దిగా ఉప్పు మిరియాల పొడిని వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బజ్జీల పిండిలాగా కలుపుకుని స్టఫ్ చేసిన మిర్చిలను డిఫ్ చేసి కార్న్ ఫ్లేక్స్ లో రౌండ్ గా అద్దుకుని వేడవుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన స్నాక్ ఐటెం కరకరలాడి కార్న్ ఫ్లేక్స్ క్రిస్పీ బజ్జీ రెడీ విత్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది లేడీస్ హూ హావ్ కంప్లైంట్స్ అగేన్స్ నెయిల్ పాలిష్ చిప్పింగ్ ఆఫ్
very fast and not lasting for long.